Yeah, hi, Sundara, I'm Reddy from RCP Technologies. ఈ మధ్య కాలంలో ఐటీ ఇండస్ట్రీని బాగా భయపడుస్తుంది ఈ రిసెషన్ లేదా అమెరికా లేకపోతే ఇన్ఫ్లేషన్ కాదండి అట్రిషన్ రేటు. ఓకే, సో ఎంప్లాయీస్ ఎంతగా మైగ్రేట్ అవుతున్నారు అంటే ఈవెన్ ఇండియాస్ నెంబర్ వన్ టీసీఎస్ కంపెనీలో కూడా 17% ఎంప్లాయీస్ డ్రాప్ అయ్యారండి ఈ ఇయర్లో. అండ్ హైయెస్ట్లో అయితే ఇన్ఫోసిస్లో అయితే 28% డ్రాప్ అవుతున్నారు. సో వీళ్ళందరూ ఈ టాప్ మోస్ట్ ఐటీ కంపెనీస్ నుంచి ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నారంటే ఈ రిసెషన్ టైంలో చాలా స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చినాయండి. వాళ్ళు ఎక్కువ శాలరీలు ఆఫర్ చేయటం అండ్ స్టాక్ ఆప్షన్స్ ఇవ్వటం అండ్ ఈవెన్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ అయితే ఒక 30-40%, కొన్ని కంపెనీస్ మరీ దారుణంగా 100% కూడా హైక్ ఇచ్చినాయండి. ఈ ఇలా హైక్ ఇవ్వటం తోటి ఎంప్లాయీస్ అందరూ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ అవుతూ ఉన్నారండి. అదే టైంలో ఈ సీనియర్స్కి జూనియర్స్కి మధ్య కూడా ఈ శాలరీ వ్యత్యాసం బాగా ఉండటం కూడా ఒక రీజన్ అనమాట. అందుకని ఇంతకుముందు హిస్టరీలో ఎప్పుడు లేనంతగా అట్రిషన్ రేటు ఎక్కువ వస్తుంది ఐటీ ఇండస్ట్రీలో. ఓకే, బట్ ఇదే టైంలో ఈ శాలరీలు పెంచినా వీళ్ళు ఉంటారా ఎంప్లాయీస్ అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే వీళ్ళు హైక్ ఏమో 7-10% మధ్య ఉంటుంది, బట్ కంపెనీ జంప్ అయితే మాత్రం ఈజీగా 30-50% దాకా వస్తుంది. అందుకని ఎంప్లాయీస్ కూడా కంపెనీస్ ఇచ్చే హైక్స్తో హ్యాపీగా లేరండి. అందుకనే వాళ్ళు వేరే కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళటం, ఆఫర్ లెటర్ వీళ్ళు చూపించేసేయటం, ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఈ ఇష్యూ వస్తుంది. సో ఈ శాలరీస్ పెంచడం వల్ల ఒకవైపు క్లయింట్ దగ్గర నుంచి మార్జిన్స్ ప్రెజర్ ఉండటం వల్ల, ఈ అమెరికాలో రిసెషన్ ఫియర్ ఉండటం వల్ల, అండ్ డాలరు బాగా స్ట్రాంగ్ అవుతున్నా సరే ఐటీ టోటల్ స్టాక్స్ కూడా చాలా వీక్ అవుతున్నాయండి. అందుకని హిస్టారికల్గా లోయెస్ట్లో ప్రైస్ ఉందండి ఇండియన్ రూపీ. ఇప్పుడు 80 రూపీస్ దగ్గర ఉన్నా సరే ఒక్క ఐటీ కంపెనీ కూడా 1 ఇయర్ హైలో లేదు, అన్నీ కూడా 1 ఇయర్ లోలో ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఒకటి రిసెషన్ ఫియర్ అయితే, రెండోది టాలెంటెడ్ టీమ్ అంతా కూడా జంప్ అవుతుందండి ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలోకి. ఈ ఇష్యూ ఎంతకాలం ఉంటుంది ఇట్లా ఈ థింగ్స్ అని సెటిల్ అవుతాయా అంటే, హిస్టారికల్గా డేటా కనుక చూసుకుంటే ఇదే ఇష్యూ ఇంతకుముందు హిస్టరీలో రిపీట్ అయిందండి. నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ తర్వాత సెటిల్ అయింది ఇది. మళ్ళీ ఇప్పుడు కూడా మేబీ 2022-2024లో సెటిల్ అవుద్దని మనం అనుకోవచ్చు. బట్ ఏదన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ ఉంటే ఐటీ కంపెనీకి ఇంకొక ఇష్యూ ఉందండి. ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ ఫియర్స్ తోటి జాబ్లు ఎక్కడ ఓడితే అని భయంగా ఉంటే, ఇండియాలో మాత్రం ఐటీ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ మాత్రం ఐటీ కంపెనీలనే భయపడుతున్నారండి. వీళ్ళు ఎక్కడెక్కడ ఎంప్లాయీస్ జాబ్ మారుతారు, మళ్ళీ ఎక్కడ చూసుకోవాల్సి వచ్చిందని క్వైట్ డిఫరెంట్ వరల్డ్లో మనం ఉన్నాం. చూద్దాం ముందు రోజుల్లో ఈ ఐటీ ఇండస్ట్రీ ఈ అట్రిషన్ తోటి ఎలా డీల్ చేస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ.